ఏ దేశంలోనన్నా ఉందా, ఎక్కడన్నా ఉందా? ఈ రాజ్యంలో 20 లక్షల మంది ఆడవాళ్ళు రక్తం లేక చచ్చిపోతారు ప్రతి సంవత్సరం. 30 లక్షల మంది చిన్న పిల్లలు బలమైన పౌష్టికాహారం లేక చచ్చిపోతారట. గర్భిణీ స్త్రీలు 50 లక్షల మంది చచ్చిపోతారట. ఇది ఒక దేశమేనా? ఇది ఒక రాజ్యమేనా? దీని రాజ్యం అంటారా అమ్మా? ఒక మరణం ఎందుకు జరుగుతుంది? ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకో రాష్ట్రానికి ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే కన్నబిడ్డల్లాగా పరిపాలించాలి. మరి ఒక ముఖ్యమంత్రి పరిపాలించినప్పుడు ఆ రాజ్యంలో అనారోగ్యంతో మరణిస్తే 10,000 రూపాయలు లేక హాస్పిటల్ పోక 1,000 రూపాయలు లేక ఒక మనిషి మరణిస్తే ఆ మనిషి చావుకి ఎవరు కారణం? 100% ఆ మనిషి మరణానికి కారణం ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రే హంతకుడు అని స్వరాజ్య పాత యాత్ర చెప్తాం. మన మరణానికి